సుమన్ టీవీ భీమిలి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం సీతమ్మధారలో ఉన్న 108 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నాము. ఈ ఆలయాన్ని 2021వ సంవత్సరంలో శ్రీ 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 స్వరూపానంద స్వామీజీ భారతి గారిచే ప్రతిష్ఠించబడింది. మరి ఈ మేనేజింగ్ ట్రస్టీ గారు ఏఎస్ఎన్ రాజు గారు అలాగే వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారిని అడిగి ఈ ఆలయ వివరాలని కనుక్కుందాం. జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే అండి. నమస్తే అండి. మేము సుమన్ టీవీ నుంచి రావడం జరిగింది. మరి 108 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు మా సుమన్ టీవీ భీమిలి ప్రేక్షకులందరికీ తెలియచేయండి. ఇది ఆంజనేయ స్వామి వారు ఆలయం 1998లో శ్రీ సీతమ్మధారలోని ఎంఆర్ఐ హాస్పిటల్ దగ్గరగా ఒక ఆలయం నిర్మాణం చేశాను. ఆ నిర్మాణం అయిన తర్వాత ఈ రన్ అవుతుంది, స్టిల్ 25 ఇయర్స్ అయింది అది కట్టి. తర్వాత స్వామివారికి అనిపించి కొండ మీద అమ్మవారు ఉంది, సీతమ్మవారు వారి పక్కన కూర్చోవాలన్నందు నువ్వు అక్కడ ప్రయత్నం చేయనే ఆలోచన కళ్ళలో కనపడి చెప్పడం, అమ్మవారు పైనే ఉంది వెనక, అమ్మవారి దగ్గర ధార కూడా ఇప్పటికీ రాత్రుళ్ళు వస్తుంది పగల కనపడదు ధార. ఆ మహిమ అక్కడ ఇక్కడ ఉంది, అప్పటి నుంచే ఉంది, ఇది 100 సంవత్సరాల నుంచి. దాని ప్రకారం వారు ఇక్కడ కూర్చుంటా ఉన్నారని దేవస్థానం వారి దగ్గర కొంత స్థలం ఇవ్వాలని కేటాయించాలని గవర్నమెంట్లో మినిస్టర్ల ద్వారా పట్టుకుని కొంత స్థలం తీసుకుని ఇందులో ఆలయం 300 గజంలో పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఎంత కావాలో అంతా తీసుకుని కట్టుకోమన్నారు వాళ్ళు. అలాగే టోటల్గా గవర్నమెంట్ వారు దేవస్థానం వారు దేవస్థానం కమిషనర్ గారు మినిస్టర్ గారు కలిపి 2000 గజం సైట్ అలాట్ చేశారు. అందులో రమారమి 4 కోట్ల రూపాయలతోటి నేను నా స్నేహితులు కొంతమంది కలిపి మా ఫ్యామిలీ అంతా కూడా బాగా సెటిల్ అయి ఉన్నారు. అమెరికాలో ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు మనవాళ్ళు అందరూ కూడా. దాని ద్వారా డబ్బులు కూడా పెద్ద ప్రాబ్లం లేకుండా కలెక్షన్ తీసుకుని కట్టడం జరిగింది. కరోనా టైంలో కూడా దీన్ని లెక్క చేయకుండా కరోనాను ఎదిరించి భయపడకుండా దీన్ని కట్టడం, స్వామివారి అనుగ్రహం పూర్తిగా ఉండటం వల్ల ఈ కట్టే మేస్త్రి కూడా పెద్దాపురం నుంచి వచ్చేవాళ్ళు ఈ పనిచేశారు. ఈ విగ్రహం అంతా వాళ్ళకు కూడా ఏ విధమైన కరోనా వ్యాధి రాకుండా డే అండ్ నైట్ వాళ్ళు కూడా పనిచేసి పూర్తి సహకారం స్వామివారి దయ వల్ల పూర్తి చేసుకుని వాళ్ళు కూడా వెళ్ళటం జరిగింది. మేము కూడా అందరూ ఎవరు భయపడకుండా చక్కగా చేసాం. 2 సంవత్సరాలు పట్టింది, 2 సంవత్సరాల్లో కూడా డే అండ్ నైట్ అన్ని విధాల స్వామివారు ఎక్కడ ఏ భయము ఏ ఆటంకము ఏ దెబ్బ లేకుండా అలా అభయహస్తం ఇచ్చి పూర్తి చేయించారు. నా చేత అది పూర్తి చేసిన తర్వాత 8/12/2022లో శ్రీ పరిపూర్ణ స్వరూపానంద స్వామి వారిచే ప్రతిష్ఠ చేయించడం జరిగింది. మరి 2021వ సంవత్సరం అంటే కరెక్ట్గా లాక్డౌన్ టైం కదండి, సో ఆ సమయంలోని ప్రతిష్ఠ చేసే సమయంలో అప్పుడు పని ఎలా చేయించేవారు, ఆ టైంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు? ఆటుపోట్లు అంటే స్వామివారి ధైర్యంతో చేసుకుపోయాం, అలాగే లేబర్ కూడా ధైర్యంగా వచ్చేవారు, వాళ్ళు కూడా లెక్క చేయలేదు. అలాగా ఇలా వెళ్తానే ఉండి డెడ్ బాడీ చూస్తానే ఉండి వాళ్ళు, అయినప్పటికీ జడవకుండా స్వామి స్వామి ఏంటి పరీక్ష ఏం చేస్తావని అడగటమే తప్ప ఇంకోటి ఉండేది కాదు, రెండో ఆలోచన కూడా వచ్చేది కాదు. ఒకే ఆలోచనతో అలా డే అండ్ నైట్ అలా కష్టపడ్డాను. నేను నా కొడుకు నా భార్య అందరూ సహకరించి దీన్ని పూర్తి చేశారు. దాని తగ్గట్టుగా నాకు కావాల్సిన మిత్రులందరూ కూడా సహకరించడంతో ఈ పని తొందరగా పూర్తి చేయగలిగాను. సో ముఖ్యంగా సీతమ్మ ధార అంటారు కదండి, సో సీతమ్మ ధార అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది? మన గుడి వెనకాలే ధార ఉంది. ఆ ధార అప్పటికీ నాకు తెలిసి 100 సంవత్సరాల నుంచి. అనే పేరు ఎలా వచ్చింది? ధార ఉంటుంది, అమ్మవారు విగ్రహం ఉంది అక్కడ, అక్కడ సీతమ్మ వారి అమ్మవారు పూర్వకాలంలోను అక్కడ ఉండి స్నానం చేసేవారు. ఈ టైంలోను వీడు వనవాసం చేశారు కదా, అప్పుడు కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారని ఒక ఇది ఉంది, కథలను ఉంది. అలాగే సీతమ్మ ధార కూడా ఉంటాయి, ఈ దారులన్నీ కూడా నైట్ బాగా వాటర్ వస్తుంది. ఈ దార వల్ల ఈ లొకాలిటీ ఉన్న మొత్తం వాటర్ అంతా ఇక్కడ కాలనీ అందరికీ కూడా ఆ వాటరే సరిపోతుంది. ఆ వాటర్తో మొత్తం అందరూ నియర్లీ 100 ఫ్యామిలీస్ ఆ వాటర్తో ఇక్కడ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ధార వల్ల చాలా రుచిగా ఉంటుంది వాటరు, ఏ ప్రాబ్లం ఉండదు, చక్కటి టేస్ట్ ఉంటుంది, అందరికీ సరిపోతుంది, సరిపడే వాటర్ ఉంది.
స్వామివారి మీద వాటర్ కూడా పడదన్నారు అందరూ, బోరింగ్ చేసి ఇక్కడ బోర్ వేసినప్పుడు బోర్ దగ్గర పడదంటే స్వామివారి పేరు చెప్పి ఆగ్నేయ మూలక ఉండకూడదన్నా ఆగ్నేయ మూలక కొట్టమన్నారు కొబ్బరికాయ స్వామివారు. ఆగ్నేయ మూలలో కొట్టాను, ఇక్కడ ఈ సరౌండింగ్లో ఎక్కడా బోరు పడలేదు, వేరే ఇక్కడ మాత్రం బోరు పడింది, బ్రహ్మాండమైన నీరు వస్తుంది ఇక్కడ. అంటే విశాఖపట్నంలో ఎక్కడా లేదు, 108 అడుగుల భారీ ఎత్తున ఉన్న విగ్రహం ఎక్కడా లేదు. సో అభయాంజనేయ స్వామి ఆలయం అంటే ఇక్కడే. అసలు మీకు ఇంత పెద్ద ఆలయం నిర్మించాలని ఎలా కోరిక, చిన్నప్పటి నుంచి ఇష్టం, దానితో పాటు ఆలయం నిర్మాణం చేశాను. స్వామివారు కనపడటం నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ వారితో నాకు ముఖాముఖి కాన్వర్సేషన్ జరగటం, హనుమాన్ ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి మర్చిపోలేని మెమరీ. ఒక మంచి మెసేజ్ ఏమని, ఆలయం కట్టినప్పుడు కొంచెం వాస్తుకి తప్పుగా కడుతుంటే స్వామివారు వచ్చి చిన్న 6 అడుగుల రూపంలో నాకు కనపడి మంచం మీద తట్టి లేపి అక్కడ తప్పు జరుగుతుంది వెళ్ళి చూడంటే, రాత్రి వెళ్ళి చూస్తే నిజంగా అక్కడ డీవియేషన్స్ ఉన్నాయి. అనుకున్నట్టుగా 9x9 అలా 10x10 గర్భం గుడి కడుతున్నారు, అది వెంటనే తీయించి 9x9 కట్టించాను. అది ఆయన వారు వచ్చి చెప్పడం, దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అలాగే చాలా మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీలో ఇది ఒక పెద్ద మెమరీ, ఇది నువ్వు కడతావు కట్టగలవు సామర్థ్యం ఉందో నువ్వు మొదలుపెట్టని నాకు చెప్పడం, చెప్పిన వెంటనే ఇది స్టార్ట్ చేయడం, అనుకోని ఫ్రెండ్స్ నాకు కూడా రావటం, అందరూ కలిసి రావటం వల్ల సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. ఇది ఇది నా జీవితం కోరిక. తొందరలోనే ఇక్కడ శనివారం మంగళవారం అన్నదానం చేయాలని. అదే అండి ఆలయ వార్షికోత్సవము, అలాగే హనుమాన్ జయంతికి సంబంధించిన హనుమాన్ జయంతికి ప్రతిష్టకి కూడా అట్లాగే తొందరలో ఈ ఆగ్నేయ మూలలో ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలం దేవస్థానం వారిని అడిగాను, వారు ఇస్తానన్నారు. అది ఇస్తే అది 70x30 సైజు హాల్ కట్టి అక్కడ శనివారం మంగళవారం అన్నదానం చేయాలనే కోరిక. సరే అన్నదానానికి సంబంధించి మీరే పెట్టుకుంటూ ఉంటారా, డొనేషన్స్ అవి ఏమైనా లభిస్తుంటారా? ప్రస్తుతానికి అయితే మేమే పెట్టుకుందాం అనుకుంటున్నాను, తర్వాత డొనేషన్స్ వస్తే యాక్సెప్ట్ చేసి వాళ్ళకి రిసీవ్ చేసి ప్రాపర్గా చెక్కులు తీసుకుని ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం. భక్తితో ఎవరు ఇచ్చినా కూడా తీసుకుంటాం, అడిగి మాత్రం తీసుకునే పరిస్థితి లేదు. శనివారం నాడు మంగళవారం నాడు అని చెప్పారు కదండి, సో శనివారం మంగళవారం నాడు స్వామివారికి విశేషంగా జరిగే పూజా కార్యక్రమాలు వాటి విధానాల గురించి తెలుసు. శనివారం స్వామివారి పుట్టినరోజు, అంచేత 10,000 ఆకు పూజ జరుగుతుంది ఆ రోజు, ఆగుళ్ళోని ఈగుళ్ళో కూడా. అలాగే మంగళవారం కూడా భక్తులు విపరీతంగా వస్తారు. మంగళవారం స్వామివారికి బాగా ఇష్టమైన రోజు, దాంతో జనం బాగా వస్తారు. ఆ కాగుడి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామి గుడి, ఇక్కడ దీన్ని కూడా అభయాంజనేయ స్వామి గుడి పూరే పేరు పెట్టడం జరిగింది. స్వామివారి హస్తంతో అక్కడ అభయం ఇస్తారు, ఇక్కడ అభయం ఇస్తారు, సీతమ్మదారులో ఉన్న ప్రజలందరికీ అభయం ఇచ్చి సుఖ సంతోషాలతో ఉంటున్నారు అందరూ. అలాగే ఎంతో మంది భక్తులు ముఖ్యంగా శని, అంటే శని నడుస్తున్న సమయంలో శనిదోషం ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకి ఆంజనేయ స్వామిని అభయాంజనేయ స్వామిని ఎక్కువగా ముక్తుంటారు. బాధపడుతున్నప్పుడు ఒక భక్తుడు, ఏంటి స్వామి నాకు ఇద్దాం ఉన్నావు, నువ్వేంటంటే నువ్వు ఆంజనేయ స్వామి తెలుసుకో, ఆంజనేయ స్వామి కాలేజ్ తొక్కేయగల సమర్థత ఉంది శనీశ్వరుడు అని చెబితే, స్వామివారు వెళ్ళి ఆ శనీశ్వరుని కాలుతో తొక్కి ఆపి అతనికి ఉపకారం చేసినట్టు చరిత్ర చెబుతుంది. అలా అభయాన్ని అందరికీ అందిస్తున్నారన్నమాట. ఇక్కడ అభయాంజనేయ స్వామిని ఆలయాన్ని ఇక్కడ కట్టించి మీరు పునీతులయ్యారండి. భగవంతు దయ, ఆంజనేయ స్వామి స్వామివారి సంకల్పం నా పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యపు అంతా నాకు నడుతుంది. నా కుటుంబం అంతా చక్కగా సెటిల్ అయి ఉన్నారు. అలాగే ఉండాలని, స్వామి దయ నాకు ఉండాలని, ఇంకా మంచికి మంచి కార్యక్రమాలు చేయాలని ఆతృతతో ముందుకెళ్తాను. ఈ అభయాన్ని ఇచ్చి అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి 108 అడుగుల భారీ ఎత్తు విగ్రహాన్ని నిర్మించి ఆలయంలో చుట్టుపక్కల ఉండే వివిధ ప్రాంతాల వారికే కాకుండా అందరికీ అన్నదానం కార్యక్రమాలు, ఎంతో చక్కటి కార్యక్రమాలు మీరు ఇంకా ముందు ముందు దగ్గరుండి మీ ఇద్దరు భార్యాభర్తలు జరిపించాలని సుమన్ టీవీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ధన్యవాదాలు. సుమన్ టీవీ తరఫున మీకు, సుమన్ టీవీ చూసే ప్రేక్షకులందరికీ, మీ అందరికీ కూడా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని, మీ ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని, మీ సుమన్ టీవీ దినదినాభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.